రేపు శుక్రవారం రోజు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో నుంచి దీనిని బయట విసిరేయండి. మీ దౌర్భాగ్యం అంతా తొలగిపోతుంది, దుఃఖం వెళ్ళిపోయి మీరు చక్కగా కోటీశ్వరులాగా మారుతారు. మీ ఇంట్లోకి ధనం అనేది రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, రేపు శుక్రవారం తిది రోజున తప్పకుండా ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా మీ ఇంట్లో ఏదైతే దరిద్ర బాధలు ఉన్నాయో వాటి నుంచి మీకు చాలా వరకు కూడా విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంట్లో నుంచి ఏది బయటపడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేనొస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు శుక్రవారం అండి, పరమ పవిత్రమైన ఈ రోజున ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా మాకు దుఃఖమే మిగులుతుంది, ఎప్పుడు చూసినా మాకు కష్టాలే వస్తూ ఉంటాయి, ఏం చేయాలి, ఏం చేస్తే మా కష్టాలు దూరమైపోతాయి, మా దుఃఖం వెళ్ళిపోతుంది, మేము కూడా అందరిలాగా జీవించగలుగుతామని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేయండి. ఇది సిద్ధి ఉపాయం, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారుతుంది, రాత్రిలోనే మీరు ఏంటంటే ఫలితాన్ని పొందగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, దీన్ని చక్కగా ఒక విధి విధానంగా పాటించండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే వస్తువుతోనే ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. ఇంట్లో రాత్రంతా కూడా దీన్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఉదయం లేవగానే దీన్ని తీసి బయటపడేసామనుకోండి, మనకు అద్భుతంగా ఉంటుందన్నమాట. అద్భుతంగా ఉండటమే కాదు, మన జీవితం మారుతుంది. మన ఇంట్లో నుంచి ఏదైతే దురదృష్టము, దౌర్భాగ్యము, దరిద్రము ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇంటి పరంగానే కాదు, మనం చేసే వ్యాపార పరంగా కూడా చక్కటి లాభాలను తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే నార్మల్గా వచ్చేసి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టారు, ఆ వ్యాపారంలో మీకు చాలా వరకు కూడా అడ్డంకులు ఆటంకాలు వస్తున్నాయి, కానీ వ్యాపారం సాగటం లేదని మీరు బాధపడుతూ ఉంటే ఆ వ్యాపారంలో కూడా మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేసేసుకున్నా మీకు ఫలితం అనేది రావటం జరుగుతుందండి. ఇది శుక్రవారమే చేయాలా అంటే శుక్రవారం తిది బాగుంటుంది కాబట్టి ఈ రోజైనా చేసేసుకోండి. లేదు అనుకున్న వారు ఏంటంటే నార్మల్గా మన ఇష్టాన్ని బట్టి మంగళవారం కానీ శనివారం కానీ చేసేసుకోండి. అలా చేసేసుకున్నా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే, చక్కగా ఒక విధి విధానంగా పాటించండి. జనాల ఏడుపు వెళ్ళిపోతుంది, దరిద్రం వెళ్ళిపోతుంది, దౌర్భాగ్యం తొలగిపోతుంది. మీపై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీపై ఎలాంటి అంటే చాతబడి జరిగినా, ఎలాంటి చెడు ఉన్నా, గాలి ఉన్నా, ధూళి ఉన్నా, ఇంటి పరంగా ఇంట్లో చాలా వరకు ఆర్థిక సమస్యలు బాలేకపోక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, దాని నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారండి. అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట పరిహారము, అంత మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చక్కగా ఈ యొక్క ఉపాయాన్ని సాయంత్రం పూట చేయండి. ఎందుకంటే ఇది నార్మల్గా వచ్చేసి సాయంత్రం పూట చేస్తేనే ఫలితాలు అధికంగా వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ముఖ్యంగా ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే నిమ్మకాయ ఖచ్చితంగా కావాలి. నిమ్మకాయ లేనిది పరిహారం చేస్తే మీకు ఫలితం అయితే రాదన్నమాట. మీరు నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయ ఏంటంటే పసుపు రంగులో ఉంటుంది కదా, అంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. పరిహారానికైతే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని మాత్రమే మనం వాడుకోవాలి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా, నిమ్మకాయ దుష్టశక్తులు, దుష్ప్రభావాలు, చెడు శక్తులు, దౌర్భాగ్యం, దరిద్రం ఇలాంటి వాటి నుంచి మనని సులభంగా బయటపడేస్తుంది. మనకు తెలియకుండా ఏదైనా సరే చెడు ప్రయోగం మనపై జరిగినా సరేనండి, నిమ్మకాయ మనని తొలగిస్తుందన్నమాట. ఒకవేళ ఎక్కువగా మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతూ సమస్యలు వస్తున్నాయని మీరు చాలా వరకు కూడా ఏడుస్తున్నారనుకోండి, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం ఒక్కటే రాత్రి చేయండి. అంటే ఈరోజు సాయంత్రం మొదలుపెట్టి రాత్రంతా కూడా దాన్ని మీ ఇంట్లో ఉంచి ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బయటపడేయండి. ఆ తర్వాత ఫలితాన్ని చూడండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బాగా చెప్పారండి, చాలా చక్కగా అర్థమైందండి అంటారండి, అంత బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇదేంటంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకున్న వారు ఇదే పరిహారం చెప్తారనేసి మనకి ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. సిద్ధశాస్త్రం గురించి మనందరికీ తెలిసిందే, పరమ పవిత్రమైన శాస్త్రం. అంటే నార్మల్గా వచ్చేసి అందులో అన్నీ కూడా సిద్ధింపబడ్డ ఉపయోగాలే ఉంటాయి, అన్నీ కూడా ఏంటంటే పరిహారాలు చేసి ఫలితాలను పొందినవే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు చక్కగా పాటించండి. నిమ్మకాయ ఇక్కడ చూపించే విధంగా పసుపు కలర్లో ఉంటే చాలా మంచిది. పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని మాత్రమే తీసుకోండి. అది ఒకవేళ కొంచెం కుళ్ళి పోయినా కానీ ఆ నిమ్మకాయ పరిహారానికి పనికి రాదు, చెడు అనేది ఎక్కువగా ఆవహిస్తుంది. కాబట్టి దాన్ని కాకుండా మనం ఏంటంటేనండి, ఇలా నిమ్మకాయని తీసుకోండి, ఇలా నాలుగు భాగాలుగా ఇక్కడ చూపించే విధంగా నాలుగు భాగాలుగా కూడా మీరు
ఇలా నిమ్మకాయని కట్ చేయాలి. కట్ చేయాలి కానీ మొత్తం నాలుగు భాగాలు విడివిడిగా కాకుండా ఇక్కడ చూయించే విధంగా మాత్రమే మీరు నిమ్మకాయని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనకు ఆవాలు కావాలి. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇవి మన జీవితాన్ని మారుస్తాయి. మన ఇంట్లో ఏదైనా దరిద్రం ఉంటే దాని నుంచి మనకు విముక్తి కలిగిస్తాయి. దౌర్భాగ్యము, ఏడుపులు అలానే కాకుండా ఎప్పుడు చూసిన గొడవలు ఇలాంటివి ఉంటే వాటిని పారదోల శక్తి ఆరకులకు సారీ అండి మనము అంటే ఆవాలకు ఉంటుందన్నమాట. కాబట్టి ఆవాలను తీసుకోండి. అవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కుంకుమ ఖచ్చితంగా కావాలి. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది, కుంకుమ కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి పరిహారం చాలా సెకండ్స్లోనే అయిపోతుందన్నమాట. నిమ్మకాయను మనం చూయించే విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో వచ్చేసి రెండు సార్లు ఒక చిడికెడు చిడికెడు మనము ఆవాలను పోసేయాలి. ఆ నాలుగు భాగాలుగా నిమ్మకాయని కట్ చేసాం కదా, అలా పోసిన తర్వాత అందులో వచ్చేసి ఏడు సార్లు లెక్క పెట్టుకుంటూ చిటికెడు చిటికెడు కుంకుమను పోసేయాలి. పోసేసిన తర్వాత ఒక పేపర్లో కానీ ఒక కవర్లో కానీ నిమ్మకాయని పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని మొత్తం కూడా ఏంటంటే ప్యాక్ చేయండి. ఇలా చక్కగా ఏంటంటే దానికి ఒక ముడిలాగా వేసేయండి. వేసేసిన తర్వాత దాన్ని తీసుకొని మీరు మీ గదుల్లో మొత్తం తిరగండి. మీకు ఎన్ని గదులు ఉన్నాయి, హాల్ ఉందా, బెడ్రూమ్ ఉందా, కిచెన్ ఉందా, ఒకటే రూమ్ ఉందా, లేదంటే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో చేసుకుంటే మీ వ్యాపారంలో నాలుగు వైపులకు కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత ఏంటంటే ఒక చోట పెట్టండి. ఇంటి బయటనైనా సరే మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో హాల్లోనైనా సరే మనం పెట్టుకోవచ్చు, మనం పడుకునే చోటనైనా సరే మనం పెట్టుకోవచ్చు అండి. అలా తిరిగిన తర్వాత మళ్ళీ మనం గదిల్లోకి తీసుకెళ్లకుండా బయటనే అంటే హాల్ దగ్గరనే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగాలు చేసి మీ ఇంట్లోకి ఏదైనా వస్తుందని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇంట్లో భయము ఆందోళన, పిల్లలు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు, మా భార్య మా మాట వినదు, మా భార్య భర్తలకు ఎప్పుడు సరిగ్గా ఉండదు అని మీరు బాధపడుతున్నా, ఈ పరిహారం అనేది చెయ్యండి. నిమ్మకాయ, ఆవాలు, కుంకుమ అనేవి చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి, చెడుని లాగేసుకుంటాయి, చెడు నుంచి మనను విముక్తి కలిగించేలాగా చేస్తాయి. అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాన్ని ఇవి తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. ఇలా కవర్లో కానీ పేపర్లో కానీ చుట్టిన తర్వాత రాత్రంతా కూడా ఒక చోట పెట్టండి. ఉదయం మీరు నిద్రలేస్తారు కదండి, నిద్రలేవగానే ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం దూర ప్రదేశంలో వేసేయండి. లేదు కొంచెం మేము అంటే పక్కనైనా సరే అండి మాకు వేసుకునే వీలుందంటే అక్కడైనా సరే వేయండి. ఇలా మీరు ఒకసారి చేశారు, మీకు తెల్లారిన తర్వాత కొంచెం బాగుంది, గొడవలు తగ్గాయి, కొంచెం అంటే మంచి జరిగినట్టు అనిపించింది అనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్నిసార్లైనా పాటించుకోవచ్చు. ఎందుకంటే పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదండి, చిన్న చాలా చిన్న పరిహారం. అలానే కాకుండా ఏంటంటేనండి మన పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి అది కూడా వెళ్ళిపోవటానికి ఇది సహకరిస్తుందన్నమాట ఈ పరిహారం. అలా కూడా మన పిల్లలపై ఏదైనా చెడు మనం ఇంట్లో తిరిగేటప్పుడు మన పిల్లలు ఉంటూ ఉంటారనుకోండి మన పిల్లల పై ఏదైనా ఉంటే అది ఈజీగా లాగేసుకుంటుందన్నమాట. అలా కూడా మన పిల్లల నుంచి చెడు వెళ్ళిపోవటానికి లేదంటే మనలోనే ఒకవేళ తెలియకుండా ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా సరే అది లాగేసుకుంటుంది. ఎందుకంటే పరిహారం మనమే చేస్తాం కాబట్టి మనలో మనకు తెలియకుండా ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా అది తీసేసుకుంటుంది, ఏదైనా దుష్టశక్తి ఉన్నా తీసేసుకుంటుంది. ఒకవేళ మనపై ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా మనకు గాలి సోకిన ఇలాంటివి ఏదైనా ఉన్నా సరేనండి అది తొందరగా లాగేసుకుంటుందన్నమాట. ఇంట్లో ఇంటి పరంగా ఏది బాగాలేకపోయినా సరేనండి అవన్నీ కూడా ప్రతికూల శక్తుల్ని లాగేసుకుంటాయన్నమాట. అలా లాగేసుకున్నప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారుతుంది. తప్పకుండా మీ జీవితం మారటమే కాకుండా మీకు ఎక్కువగా ఫలితాలు రావటమే కాకుండా మీరు అంటే ఈ పరిహారాన్ని చేసేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. నమ్మి చేసుకున్న వారికి ఖచ్చితంగా ఫలితము 100% వస్తుందన్నమాట. అలాగే కాకుండా రేపు దీన్ని ఇంకా మీరు పాటించుకుంటే ఇంకా మీకు తిరుగులేని యోగంతో పాటు మీ ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా వెళ్ళిపోయి మీకు అదృష్టం అనేది తప్పకుండా వరించి జీవితం మారిపోతుంది.